సో టీజర్ అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సినిమా ఒక మెమరీస్ అన్ని మనకి గుర్తు చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి సో మీరు కూడా మీ ఇంట్లో చాలా మంది కజిన్స్తో పెరుగుంటారు చరణ్ గారు కావచ్చు అరుణ్ గారు కావచ్చు ధర్మతేజ్ గారు కావచ్చు వీళ్ళందరితో సో మీకున్న ఒక మెమరీ ఏమైనా షేర్ చేసుకుంటారా లైక్ మీకు గుర్తొచ్చింది స్టోరీ విన్నప్పుడు నాకు డెఫినెట్గా ఉండే మెమరీ వెరీ స్ట్రాంగ్ మెమరీ అంటే అది చాలా మందికి తెలుసు అనుకుంటా ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము కజిన్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ రిలేటివ్స్ అందరు కాదు జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని నాకు అది చాలా అలవాటు సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు ఎవరో ఒకరు ప్లేట్ నుంచి తింటా ఉంటాను ఫర్ మీ దట్ వెరీ గుడ్ మెమరీ ఈ సినిమా థ్యాంక్ యూ సో మచ్ అండి తాలూకా అన్నారు సో ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారు అమ్మాయి నిహారిక గారు అని అన్నారు సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు ఓ చాలా బాగుంది అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారు అనుకుంటా బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్ ఇప్పటి వరకు ద ఇయర్ హ్యాస్ బిన్ వెరీ గుడ్ సో వై ప్రేయింగ్ దట్ కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే కూడా ద ఇయర్ వెరీ గుడ్ బేసిక్గా నాకు క్వశ్చన్ ఏంటంటే నేను హరిక గారు అంటే వేరే లాంగ్వేజ్లో కూడా చాలా కొత్త వాళ్ళు కొత్త సినిమాలు వస్తున్నాయి బట్ ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అండ్ వంద కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి అంటే స్టార్ హీరోస్ లేకపోయినా అండ్ తెలుగులో అంతకంటే బెటర్ సినిమాలు ఉన్నాయి మంచి సినిమాలు ఉన్నాయి బట్ వంద కోట్లు అనేది కొంచెం కష్టం అవుతుంది సో ఇది ఎప్పుడైనా మీరు థింక్ చేశారా ఎందుకు మన తెలుగులో కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అనేవి అంటే ఆ ఇండస్ట్రీలో హండ్రెడ్ క్రోస్ చేయట్లేదేమో ఆ ఒక్కొక్క సినిమాలో ఐ థింక్ దే డూయింగ్ ఇట్ అక్రాస్ ద సౌత్ స్టేట్స్ లెట్ ఇట్ బి ప్రేమలు ఆర్ మన్యుమల్ బాయ్స్ అది మనం మిగతా స్టేట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో అలాగే అంటే యాజ్ తెలుగు ఆడియన్స్ ఐ థింక్ వేర్ లిటిల్ మోర్ ఓపెన్ టు అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ రీజన్ బట్ కమిటీ కుర్రాలు కూడా ఏ భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అందరూ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ అందరికి కూడా కంగ్రాచులేషన్ టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఎస్ సో నిహారిక గారు అంటే చు టీజర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఎందుకంటే చూస్తున్నప్పుడు ఆ సాంగ్స్ రెండు సాంగ్స్ కావచ్చు చాలా బాగున్నాయి ఇంకా సాంగ్స్ కోసం వెయిట్ చేయాలని అయితే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు సో అనుదీప్ గారు సో అంటే మళ్ళీ రావు అంటే ఆ రోజుల్లో మళ్ళీ రావు అనే అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు లైఫ్లో గుర్తొచ్చింది ఏంటి ఆ సాంగ్ వినవాని ఆ రోజుల్లో మళ్ళీ రావు అన్నా నాకు డెఫినెట్లీ పాట ఏంటి అంటే చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫ్యూ మూవీస్ నేను చూసినప్పుడు మనకి చేంబర్ ఉంది కదా చేంబర్లో నేను సినిమాలు చూసేదాన్ని ఎందుకంటే బయటకు పంపించాలి కాబట్టి మరీ చిన్నపిల్లని కాబట్టి ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేంబర్లో చూసి అప్పట్లో చిరంజీవి గారు ఒకళ్ళే హీరో అనుకునేదాన్ని నేను అంటే నేను మిగతా వాళ్ళ సినిమాలు చూడలేదు కాబట్టి సో కానీ మెల్లమెల్లగా నాగార్జ్ గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు వెంకటేష్ గారి సినిమాలు కూడా రామానాయుడులోను చేంబర్లోనూ ప్లే చేయడం చూసినప్పుడు ఓకే ఓకే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ అలాంటి థియేటర్స్లో చేంబర్లో నాకు సినిమా చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఐ గెట్ ఇట్ బ్యాక్ ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ లావ్ అంటున్నారు ఏంబి అంటున్నారు ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటున్నారు కానీ ఆ ప్లేస్ ఎప్పుడు విజిట్ చేసినా ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ ఎందుకంటే చిన్నప్పుడు స్నాక్స్ కోసం పరిగెట్టింది అదంతా గుర్తొస్తుంది అనమాట నేను వైష్ణవ్ ఎక్కువ